నమస్తే. 2020 ఆంగ్లియా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మేషరాశి, మేషరాశి వారికి ఈ సంవత్సరంలో చాలా మంచిగా ఉంది. నవమస్థానంలో గురు శని కలయిక ఈ జనవరి 24th శని చేంజ్ అవుతాడు. అయితే మీ జీవితంలో ఈ ఒక 2020 ఆంగ్లియ మాసం ఏదైతే ఉందో మనకి, మనం చూసే క్యాలెండర్ ప్రకారం, జైమిని పద్ధతి ప్రకారం చాలా మంచిగా ఉంది. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి, కొంచెం గొడవలు వస్తాయి, ఇబ్బందులు పడతారు, కానీ మీరే గెలుస్తారు. తర్వాత ఉద్యోగంలో ప్రగతి చాలా బాగుంటుంది. సంవత్సరం ఆఖరిలో కాస్త హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న విచారాలకి పెద్దగా అయిపోవడం, మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. దాని నుంచి ఎవరి గురించి పట్టించుకోకుండా మీ డెస్టినేషన్, అంటే మీరు ఏమనుకోవాలో అది జరగాలి ఖచ్చితంగా అనుకొని ఒక పాజిటివ్గా వెళ్తే చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక విద్యార్థులు అయితే చక్కగా మీరు చదువుకొని ప్రయత్నిస్తే బాగుంటారు. విదేశీ యోగం ఉంది, విదేశీ ప్రయాణం మీకు లాభాన్ని ఇస్తుంది. చాలా సంవత్సరాల నుంచి వీసా స్టాంపింగ్ అవుతలేదు, జిఆర్ఇ ఐఎల్స్ సెలెక్ట్ అవుతలేదు అని వాళ్ళు, ఈసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ నీట్ ఎగ్జామ్ కావచ్చు, మళ్ళీ ఎంసెట్టు, ఈసెట్టు, క్యాట్ మ్యాట్ ఎగ్జామ్, ఏదైనా ఎగ్జామ్స్ నేను రాస్తున్నాను, నేను క్వాలిఫైడ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ అవుతుంది. ఇక వయసు అయిన వారికి ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తలు ఉండండి, కోపం కంట్రోల్ పెట్టుకోండి. స్త్రీలు, ఇంట్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా కాస్త ఆర్థిక స్థితిలో జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళకి షూరిటీ పెట్టడం ఇలాంటివి చేయకండి. పురుషులు ప్రైవేట్ సెక్టర్లో ఉన్న జాబ్ అయితే జాబ్ బాగానే ఉంది, హార్డ్ వర్క్ చేయాలి, గెట్ రిజల్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంది, హ్యాపీగా ఈ సంవత్సరాన్ని మీరు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ మీద అవుతుంది. ఇది 2020 చాలా విశేషం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లం అనిపించినా, మీరు ఎలాంటి కన్ఫ్యూజన్, నేను అవుతున్నాను, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, కన్ఫ్యూజన్ అవుతుంది అన్న కూడా, ఈ సంవత్సరం దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించండి. మరియు విశేషంగా మీరు పూజించాల్సి ఉన్నది దుర్గాష్టకం, లేదా లలితా సహస్రనామం, లేదో దుర్గా అష్టకము లేదా లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ ఉండండి, లేదా ప్రతి వారానికో నెలకో ఒకసారి దుర్గాదేవి దర్శనం చేసుకుంటూ ఉండండి. ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండండి, మీకు అంతా శుభం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది వరకు పిల్లలు చదువుతాలేదు, చదువుతున్నది మర్చిపోతున్నారు, వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ రావటం లేదు. లేదు ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, నా కొడుకు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత చదివినా అతను చదువులేకపోతున్నారు. దానికి ఆయుర్వేద శాస్త్రంలో బ్రాహ్మి అని ఒక చెట్టు, సరస్వతి చూర్ణము అని మనకు లభిస్తుంది మార్కెట్లో. మీ ముందు చూడండి, చెట్టు ఇక్కడ పెట్టాను. అలా వండుకొని తినడానికి దొరకదు కాబట్టి దాన్ని మెడిసిన్గా తయారు చేశారు. ప్రతి మనిషికి కూడా ఏం కావాలంటే వాక్చాతుర్యం బాగుండాలి. తర్వాత మనకి ఈ ఒక జ్ఞాపక శక్తికి పుష్టినిచ్చేది, తర్వాత శారీరకంగా అభివృద్ధి అవ్వాలి, అంటే శక్తి గట్టిముట్టుగా చాలా బాగుండాలి. అయితే వీటన్నిటిని ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు మీకోసం మేమందరు కూడా సన్ బ్రైన్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అయితే ఇందులో చాలా మంచి క్వాలిటీ ఉన్న, మంచి క్వాలిటీ కావాలి. ఇందులో మొదటిగా మీకు తెలుసుకోవాల్సినది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, తర్వాత ఇందులో ఉన్నది రెండోది తాటబెల్లం, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత తేనె ఇంటిగ్రేట్స్, అంటే విటమిన్స్ కోసం తేనె కాస్త కలిపాం. తర్వాత ఇందులో సరస్వతి ఆకు, సరస్వతి ఆకు అంటే బ్రాహ్మి, అది కలిపాం. శతావరి అది కలిపాం, శంఖపుష్టి అది కలిపాం, మరియు వజ. చూడండి, ఆటిజంతో ఉన్నవారు, ఫిట్స్ వచ్చి మెమొరీ లాస్ అయిన వారు, మరియు ఆరోగ్యంగా ఉండే మెమొరీ లాస్ అయిన వారు అందరూ కూడా దీన్ని యూస్ చేయొచ్చు. 4 నుంచి 90 సంవత్సరాల దాకా దీన్ని యూస్ చేయొచ్చు. కానీ రోజుకి మీరు యూస్ చేయాల్సి ఉన్నది 3 నుంచి 5 గ్రాములు పర్ డే యూస్ చేయాలి. ఇది 300 గ్రామ్స్ వెయిట్ ఉంది. దీన్ని రోజు ఉదయాన్నే పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదా నైట్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇదేది కాకపోయినా అలాగే స్పూన్తో కూడా తినచ్చు. చాలా విశేషమైన ప్రాజెక్ట్ సన్ బ్రైన్, దయచేసి తప్పగా భావించకండి. దీని వాల్యూ 500 రూపీస్కి ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఒకే ఒకటి ఏంటంటే, నేనేమో దీన్ని 500 రూపీస్ నేను ఇవ్వచ్చు, కానీ దీన్ని మీ ఇంటికి తలపాలంటే
దాని కూడా డబ్బులు నేను కట్టుకోలేను కదా, అందువలన దయచేసి దీని కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ సంస్థ వాళ్ళు మీరు ఫోన్ చేయొచ్చు, ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇది లభిస్తుంది. కానీ నేను చెప్పేదంటే మినిమం 6 మంత్స్ యూజ్ చేయాలి. మీరు చాలా విశేషమైన శక్తి, నన్ను నమ్మండి. ఖచ్చితంగా మీకు దీంట్లో ఉన్న సారాంశం మొత్తం మీ ముందు పెట్టాను. దీన్ని ఎలా కొనాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది నా వీడియో అయితేనే దీన్ని కంటిన్యూస్గా ఒక గ్రాఫిక్తో బోర్డుతో వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు దీని గురించి ఒక నిమిషం, దాంతో మీరు ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేఖ్యం. జ్ఞాపక శక్తి తగ్గిపోయి చిన్న విషయాలనైనా పెద్ద విషయాలనైనా గుర్తించుకోలేక నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎంతో మంది. అలాంటి వారందరికీ ఇది దివ్యౌషధం. ఇది ఎంతో మేలైన, సైడ్ ఎఫెక్ట్స్ లేని మనదైన పురాతన ఆయుర్వేద దివ్యౌషధం. నిత్యం మనం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, మెదడు నిస్తేజంగా ఉండటం, చురుకుతనం లోపించటం, వాక్చాతుర్యం లేకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నా. వీటన్నింటి నుండి బయటపడాలంటే సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేఖ్యాన్ని మాత్రం వాడండి. అన్ని సమస్యల నుండి విముక్తి పొందండి. ఈ లేఖ్యం కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి జస్ట్ కాల్ ఇస్తే చాలు, మీ ఇంటి తలుపు తట్టి మరీ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.